ఇక మన కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి 76 లక్షల పని దినాలు, అలాగే 30,000 కుటుంబాలకు 100 రోజులు పని ఇవ్వడానికి సంకల్పించాం. ఇప్పటిదాకా 60,53,000 పని దినాలను కల్పించాం. 7,903 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. ఈ వారోత్సవాల్లో మన కృష్ణా జిల్లాలో 150 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకి ఈ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్ పిట్లకి ఈరోజును మనం పూర్తి చేసుకునే స్థాయిలో మనం పని ప్రారంభిస్తున్నాం. ఈ 100 రోజుల్లో కంగిపాడు గ్రామంలోనే ఉపాధి హామీ కూలీలకి 15,726 పని దినాలు కల్పించడంతో పాటు 38 కుటాలకు ఇప్పటికే, కుటుంబాలకి ఇప్పటికే 100 రోజుల పని దినాలను పూర్తి చేశాం. ఈ వారోత్సవాల్లో భాగంగా మన గ్రామంలో కిలోమీటర్ సిమెంట్ రోడ్డు, 5 గోకులాలకి భూమి పూజ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల వ్యక్తిగతుల రైతులకు చెందిన పండ్ల తోటలు, ఫామ్ పాండ్స్, గోకులాలు వంటి ఆస్తులకి ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు వేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ ప్రాంతంలో ఇప్పటిదాకా రోడ్డు సౌకర్యం లేని 87 గ్రామాలకి 167 కోట్ల ఖర్చుతోటి పక్కా రోడ్లు వేస్తున్నాం. వీటి వల్ల హాస్పిటల్స్, స్కూల్స్ మరియు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన టూరిస్ట్ ప్రాంతాలకి 98 కోట్ల ఖర్చుతోటి 165 కిలోమీటర్ల మేరకు రోడ్లు వసతి కల్పిస్తున్నా. నీటి ఎద్దడి గ్రామాల్లో ఉపాధి హామీ పథక నిధులతోటి చెక్ డ్యామ్స్, కుంటలు నిర్మించి భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా చేద్దాం. అన్ని ప్రభుత్వ సంస్థ భవనాల్లో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలి. ఈ పనులన్నీ కూడా, ఇది చాలా కీలకం, ఈ పనులన్నీ ప్రజల భాగస్వామ్యంతో పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలి. చేసిన పనుల్ని ప్రజలు కూడా సంరక్షించుకోవాలి, అది మన బాధ్యత కూడా. ఈ పనుల్ని క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్ విభాగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. వీటి ద్వారా ఏమాత్రం లోపాలున్నా చర్యలు తీసుకుంటాం. మొన్న కాకినాడలో జరిగిన సంఘటనలాగా తప్పులు జరిగితే బాధ్యతను ఎవరిని వదిలిపెట్టాం, తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. 24 అక్టోబర్ 14 నుండి 20 తారీఖు వరకు ప్రారంభించే ఈ పనులన్నీ సంక్రాంతి నాటికి పూర్తి చేసి మరొకసారి జనవరి 25కి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించి ఇంకోసారి పల్లి పండుగని ఘనంగా చేసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. అలాగే గౌరవ పార్లమెంట్ శాసనసభ్యులు, శ్రీ వల్లభనేని బాలశౌరి గారు చెప్పింది, ఎంపీ ల్యాడ్స్ కింద మనకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం 1300 కంటే ఎక్కువ మంది క్యాన్సర్ కారణంగా ప్రతిరోజు 1300 మంది మరణిస్తున్నారు క్యాన్సర్ కారణంగా. క్యాన్సర్ కొత్త కేసులు దాదాపు 25% పెరుగుతాయి 2025 నాటికని. ఇది ఎన్నో రకాలుగా మనకి అన్ని కుటుంబాలు నాశనం చేస్తూ ఉంది. అందుకని ముందు జాగ్రత్త చర్యలుగా ముందస్తుగా గుర్తించడానికి ఇది చర్యలు తీసుకోవాలన్న ఒక ఆలోచన ఆయన మనస్ఫూర్తిగా వల్లభనేని బాలశౌరి గారిని అభినందిస్తున్నాను. వారు ఒక మొబైల్ ఈ క్యాన్సర్ని కనుక్కొని డిటెక్ట్ చేసే ఒక మొబైల్ క్లినిక్ని తీసుకొచ్చారు ఎంపీ ల్యాడ్స్ ద్వారా. ఇది మన మచిలీపట్నంలోని అన్ని నియోజకవర్గాలు తిరిగి, అన్ని గ్రామాలు తిరిగి డిటెక్ట్ చేసి ముందస్తుగానే, అంటే తొలి దశలోనే క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. అందుకని ఇది మనస్ఫూర్తిగా వారు తీసుకొచ్చినందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాకు ప్రధానమంత్రి మోదీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి. వారికి, వారంటే నాకు చాలా అపరిమితమైన గౌరవం, అపారమైన గౌరవం. కానీ నాకు ఉన్న ఈ సాన్నిహిత్యాన్ని కానీ నేను ఎప్పుడు మిస్యూజ్ చేయను. ఎప్పుడు మాట్లాడినా మన గురించే మాట్లాడతాను. ఖచ్చితంగా ఇది అమలాపురంలో కోనసీమలో రైల్వే కొత్త వినిపించాలనేది అక్కడ ప్రజల ఆకాంక్ష. అది మన మచిలీపట్నం కూడా కలవాలని ఇక్కడి నుంచి కూడా ఉంది. సో మచిలీపట్నం టు రేపల్లి అండ్ బాపట్లలో మనకి హౌరా టు చెన్నై లైన్ కలపాలి అనేది అందరి ఆకాంక్ష. ఖచ్చితంగా దీన్ని ఈ సమీప భవిష్యత్తులోనే దీని మీద ఒక చర్చలు జరిపి ఒక మనందరికీ ఒక మంచి శుభవార్త తీసుకొచ్చేలా ఒక మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం.
సార్ చిన్న విజ్ఞప్తి సార్ కంకిపాడు గ్రామ ప్రజలు కోరిక ఇది ఎప్పటి నుంచో ఉన్న గ్రామం ఈ రోడ్ అంతా కూడా చిన్నపాటి వర్షానికి ఒక కాలవలాగా తయారవుతా ఉంది డ్రైనేజ్ సిస్టం లేదని చెప్పి ఉప ముఖ్యమంత్రి వర్యులకి చెప్తా ఉన్నాను డ్రైనేజ్ ఒకటి రోడ్డుకి ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ ఊరు కిలోమీటర్నర పరిధి ఉంటుంది రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ శాంక్షన్ చేయమని చెప్పి మీ అందరి తరపున నేను ఆయన్ని ప్రాధాయపడతా ఉన్నాను గుడే ప్రసాద్ గారు చెప్పింది లేదు నాకు నా మాట మీద నాకు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట ఇస్తున్నాను ఎందుకంటే నిలబడాలి కదా మాట కనీసం పారిశుద్ధ్యం క్లీన్గా ఉండాలి డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదని చెప్తా ఉన్నారు అందుకే కలెక్టర్ గారిని కృష్ణతేజ గారిని అడిగాను చెప్పారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా పరిశీలించి అంటే ఏం లేదు మాట ఇచ్చేస్తే చేసేయాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని సరైన దీన్ని ఎగ్జామిన్ చేసి దీన్ని పర్యవేక్షించి ఈ సమస్యని క్షుణ్ణంగా తెలుసుకొని ఈ సమస్యకి ఒక పరిష్కారం ఎదుగుదామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను కరెక్ట్ నేను అర్థం చేసుకుంటాం మనకి వినోదం సినిమా నాకు అర్థం నేను చాలా కాలం ఓజీ ఓజీ అంటూ నాకు మోడీ గారిలాగా అనిపించేది మనం ఎందుకు ఈ పల్లె పండుగ చేస్తున్నామని చెప్తాను రేపు పొద్దున మీరు సినిమాలకు వెళ్ళాలి నా సినిమాని కాదు మన మీ అభిమాన నటులు అందరి సినిమాలకు వెళ్ళాలి మళ్ళీ మీరు డబ్బులు పెట్టాలంటే రాష్ట్రంలో డబ్బులు ఉండాలి ప్రతి ఒక్కరికి కడుపు నిండాలి అందుకని ముందు కడుపు నిండే పని చేద్దాం ముందు మన రోడ్లను బాగు చేసుకుందాం స్కూల్స్ని బాగు చేసుకుందాం ఆ తర్వాత వినోదాలు అందామా విందులు అందామా ఓజీ అందామా అది ఆ తర్వాత ముందు బాధ్యత మీరు సినిమాకి వెళ్ళినా రోడ్లు బాగుండాలి కదా కింద పడ గోతులు లేకుండా ఉండాలి అలాగే మీ సినిమాకి వెళ్ళి డబ్బులు కొనుక్కోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి పని కావాలి దాన్ని అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఆనందం ఉండాలి ఖచ్చితంగా మీకు వినోదం ఉండాలి నన్ను ఎలా అభిమానిస్తారు ఒక నాయకుడిగా కాకుండా ఒక హీరోగా కూడా అలాగే నాకు కూడా నాకు ఫిలిమ్స్లో ఉండే ఏ హీరోలతో నాకు ఇబ్బంది లేదు ఎవరు నేను పోటీ పడిన ఎవరితోటి ఎందుకంటే అందరూ ఒక్కొక్క స్థాయిలో నిష్ణాతులు ఒక్కొక్కళ్ళు సో అందరూ బాగుండాలని కోరుకునేవాడు బాలకృష్ణ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు మహేష్ బాబు గారు కావచ్చు తారక్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు నాని గారు కావచ్చు అందరూ పేరు చెప్తే చాలా లిస్ట్లు అనంతం అనుకోండి ఈ అందరు హీరోలు బాగుండాలని కోరుకుంటాం సో కానీ మీ అభిమాన హీరోలకి మీరు జై కొట్టేలా ఉండాలంటే ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండాలి సో ఆర్థిక వ్యవస్థ మీద ముందు దృష్టి పెడదాం మీకు పని కావాలి మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి ఇవన్నీ చేసి ఆ తర్వాత విందులు వినోదాల తర్వాత చేద్దాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ బోడే ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ ఉన్నతాధికారులకి దారి పొడుగుతూ ఉన్న కానిస్టేబుల్ సోదరులందరికీ డిపార్ట్మెంట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన జై హింద్